नमस्कारम मी श्रेयोभिलाषी यूट्यूब चैनल की स्वागतम। ई वीडियोलो सिंगल पेज सबमर्सिबल मोटार कोसम कंट्रोल पैनल नी विडिभागालतो फिटिंग चेसी अवि पनिचेसे विधानम मरियु कनेक्षन्लकु संबंधिंचिन पूर्ति विवरालु सुलभंगा अंदरिकी अर्थमय्ये विधंगा अंदिंचे प्रयत्नम चेयडम जरिगिंदि। 1.5 एचपी सबमर्सिबल मोटार कोसम ओक खाली पैनल बॉक्स नी तीसुकोवडम जरिगिंदि। HP మారినప్పుడు MCB మరియు కెపాసిటర్లు మార్చుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ సేమ్ టు సేమ్। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। ప్యానెల్ బాక్స్ కి ఇక్కడ PNRYB అని రావడం జరిగింది। సింగిల్ ఫేస్ మోటార్ కోసం కావాల్సిన ఇతర విడిభాగాలను ఇప్పుడు చూద్దాం। ఒక స్టార్టింగ్ కెపాసిటర్ మరియు రన్నింగ్ కెపాసిటర్లు రెండు తీసుకోవడం జరిగింది। స్టార్టింగ్ కెపాసిటర్ యొక్క అవసరం మోటార్ స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది। ఇది మనం గ్రీన్ బటన్ ని నొక్కి పట్టుకున్నంత సేపు మాత్రమే పనిచేస్తుంది। ఇది 120x150 mFD స్టార్టింగ్ కెపాసిటర్, 36 mFD రన్నింగ్ కెపాసిటర్లు రెండు తీసుకోవడం జరిగింది। మనకు అందుబాటులో ఉంటే 72 mFD రన్నింగ్ కెపాసిటర్ ఒకటైనా తీసుకోవచ్చు। ఇది MCB, గ్రీన్ బటన్, రెడ్ బటన్, ఇండికేటర్, పుష్ బటన్, వోల్ట్స్ మీటర్ కోసం, ఆమ్స్ మీటర్, వోల్ట్ మీటర్, ఇది ఏసి కాంటాక్టర్, కనెక్షన్ ప్లేట్। MCB ని ఆన్ చేసినప్పుడు ఈ విధంగా పని చేస్తుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది ట్రిప్ అవుతుంది। ఇది ఆఫ్ బటన్, దీనికి ఈ విధంగా సిరీస్ లో కనెక్షన్లు ఇచ్చి పవర్ సప్లై ఇస్తే బల్బ్ వెలుగుతుంది। రెడ్ బటన్ ని నొక్కినప్పుడు బల్బ్ ఆఫ్ అవుతుంది, ఆఫ్ బటన్ ఈ విధంగా పని చేస్తుంది। ఇప్పుడు గ్రీన్ బటన్ చూద్దాం, దీనిని ఆన్ బటన్ అంటాము। ఇది ఒకే సమయంలో రెండు వేర్వేర్ పనులు చేస్తుంది। ఇందులో రెండు ఆన్ స్విచ్లని రెండు వేర్వేర్ సెక్షన్లుగా అమర్చాలి। ఇందులో ఒక సెక్షన్ స్టార్టింగ్ కెపాసిటర్ కోసం పని చేస్తే మరొక సెక్షన్ ఏసి కాంటాక్టర్ కి పవర్ సప్లై అందిస్తుంది। ఇప్పుడు ఈ స్విచ్ కి రెండు బల్బులు కనెక్ట్ చేసి ఇది పని చేసే విధానాన్ని చూద్దాం। ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, సిరీస్ లో రెండు బల్బులు కనెక్ట్ చేయడం జరిగింది। ఇప్పుడు గ్రీన్ బటన్ ని నొక్కితే ఒకేసారి రెండు బల్బులు వెలుగుతున్నాయి। స్టార్టింగ్ బటన్ ఈ విధంగా పని చేస్తుంది। ఇది ఇండికేటర్, దీనికి ఫేస్ మరియు న్యూట్రల్ ని డైరెక్ట్ గా పంపిస్తాము, ఈ విధంగా వెలుగుతుంది। ఈ ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వగలరు। ఈ పుష్ బటన్ వోల్ట్ మీటర్ కోసం, ఇది వోల్ట్ మీటర్, దీనికి ఫేస్ మరియు న్యూట్రల్ పంపించినప్పుడు ఇది పని చేస్తుంది, సుమారు 250 వోల్ట్స్ చూపిస్తుంది। ఇది ఏసి కాంటాక్టర్, ఇది మాగ్నెట్ కాయిల్, బయటకు తీస్తే ఇలా ఉంటుంది। ఒక ఇనుప కడ్డిని మధ్యలో ఉంచి దీనికి ఫేస్ మరియు న్యూట్రల్ సప్లైని పంపిస్తే ఇది అయస్కాంతంలా పని చేస్తుంది। ఏసి కాంటాక్టర్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఈ విధంగా ఉంటుంది। ఇందులో రెండు జతల బ్రాస్ పట్టీలు ఉంటాయి, అవి ఈ విధంగా కాంటాక్ట్ అవుతాయి। ఇలా ప్రెస్ చేసినప్పుడు పవర్ సప్లై ఇటువైపు నుండి ఇటువైపు వస్తుంది। ఇప్పుడు కాంటాక్టర్ కి బల్బ్ వైర్ ని కనెక్ట్ చేయడం జరిగింది, మాగ్నెట్ కాయిల్ కి ఫేస్ న్యూట్రల్ సప్లై ఇవ్వడం జరిగింది। ఇక్కడ నొక్కడం వల్ల బల్బ్ వెలుగుతుంది, మాగ్నెట్ కాయిల్ కి పవర్ సప్లై ఇస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి। ఏసి కాంటాక్టర్ ఈ విధంగా పని చేస్తుంది। ఆమ్స్ మీటర్, ఫేస్ లేదా న్యూట్రల్ ఏదైనా ఒక వైర్ ను మాత్రమే ఆమ్స్ మీటర్ ద్వారా పంపిస్తే సరిపోతుంది। సిరీస్ లో ఈ విధంగా కనెక్షన్ ఇవ్వాలి। ఈ yellow వైర్ ని ఇక్కడ కట్ చేసి ఆమ్స్ మీటర్ కి రెండు వైపులా కనెక్ట్ చేయడం జరిగింది। ఈ రెడ్ వైర్ డైరెక్ట్ గా ప్లగ్ నుండి సాకెట్ కి రావడం జరిగింది। ఇప్పుడు ఒక 2 సెకండ్ల పాటు వాటర్ హీటర్ ను ఆమ్స్ మీటర్ కి కనెక్ట్ చేసి చూద్దాం। ఫైవ్ ఆమ్స్ చూపిస్తుంది। ఇప్పుడు మనం కనెక్షన్ ప్లేట్ చూస్తున్నాం। ఇప్పుడు మనం ఈ స్పేర్ పార్ట్స్ ని ఈ ప్యానెల్ బాక్స్ కి ఫిట్టింగ్ చేసుకుందాం। మనం ప్రతిసారి డయాగ్రామ్ చూసి చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, సమయం కూడా వృధా అవుతుంది। అందుకోసం మనం ఏ పార్ట్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుంటే సులభంగా
అర్థమవుతుంది. మన సొంత ఆలోచనలతో కనెక్షన్లను మనమే ఇవ్వచ్చు. సింగిల్ ఫేస్ మోటార్ యొక్క వైండింగ్ కనెక్షన్లు మరియు స్టార్టర్ లేకుండా సింగిల్ ఫేస్ మోటార్ని నడిపించే విధానంకి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఇదివరకే చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ని ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తాను. కొత్త వాళ్ళు అవగాహన కోసం ఆ వీడియోస్ చూడడం వల్ల సింగిల్ ఫేస్ స్టార్టర్ మరియు సింగిల్ ఫేస్ మోటార్పై పూర్తి అవగాహన కలుగుతుంది. వీడియో లెంత్ కొద్దిగా ఎక్కువగా అవుతుంది, కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఆలోచనతో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం కనెక్షన్ ప్లేట్ చూస్తున్నాం. ఇది ప్యానెల్ బాక్స్ లోపలి వైపు ఈ విధంగా ఉంటుంది. మనం దీనికి వైర్లను ఒక క్రమ పద్ధతిలో ఫేస్ న్యూట్రల్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది రెడ్, ఎల్లో, బ్లూ ఇన్పుట్ మెయిన్ వైర్లు. ఫేస్ మరియు న్యూట్రల్ ఇవి, మోటార్ నుండి వచ్చే వైర్లు ఇవి. ఇది రన్నింగ్, స్టార్టింగ్, కామన్. సింగిల్ ఫేస్ వైరింగ్లో మనం న్యూట్రల్ని డైరెక్ట్గా పంపిస్తాము. ఈ న్యూట్రల్ వైర్ని మోటార్ యొక్క కామన్ వైర్ అంటే దీనికి డైరెక్ట్గా న్యూట్రల్ని పంపించాలి. ఇప్పుడు మనం ఈ వైర్ సహాయంతో న్యూట్రల్ని కామన్ వైర్కు లింక్ చేస్తున్నాం. దాదాపుగా అన్ని రకాల సింగిల్ ఫేస్ స్టార్టర్లలో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు న్యూట్రల్ యొక్క అవసరం ప్యానెల్ బాక్స్లో మ్యాగ్నెట్ కాయిల్కి, ఇంకా ఇండికేటర్కి, వోల్ట్ మీటర్కి అవసరం ఉంటుంది. మనం వీటికి కూడా న్యూట్రల్ని డైరెక్ట్గా ఈ బ్లాక్ వైర్ ద్వారా పంపించడం జరిగింది. ఇక్కడ వోల్ట్ మీటర్, అదేవిధంగా ఇండికేటర్, ఇండికేటర్ నుండి ఈ యెల్లో కలర్ వైర్ ద్వారా మ్యాగ్నెట్ కాయిల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు మనం మూడు కెపాసిటర్లలో నుండి ఒక్కొక్క వైర్ని తీసుకుని మూడు వైర్లని జత చేసి మోటార్ నుండి వచ్చే యెల్లో కలర్ స్టార్టింగ్ వైర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ యెల్లో కలర్ స్టార్టింగ్ వైర్కి మనం కేవలం కెపాసిటర్లను మాత్రమే కనెక్ట్ చేస్తాము. దీనికి ఇతర ఏ కనెక్షన్లు ఉండవు. ఫేస్ సప్లైని మనం ఎల్లప్పుడూ స్విచ్ కంట్రోల్ ద్వారా పంపిస్తాం. ఇప్పుడు మనం ఫేస్ని ఇక్కడ నుండి ఈ రెడ్ కలర్ వైర్ ద్వారా ఎంసీబీకి, మరియు అదేవిధంగా ఎంసీబీ నుండి ఆర్మ్స్ మీటర్కి, ఆర్మ్స్ మీటర్ నుండి ఏసీ కాంటాక్టర్కి ఫేస్ని సప్లై చేస్తాము. ఇప్పుడు మిగిలిన రెండు రన్నింగ్ కెపాసిటర్ వైర్లకి స్టార్టింగ్ కెపాసిటర్ కోసమని ఒక వైర్ని జత చేసి కాంటాక్టర్కి కింది వైపు కనెక్ట్ చేస్తాము. ఇక్కడ నుండే ఫేస్ సప్లైని మోటార్ నుండి వచ్చే రెడ్ కలర్ రన్నింగ్ వైర్కి కూడా ఫేస్ సప్లై పంపిస్తాము. ఇవి రెండు రన్నింగ్ కెపాసిటర్ వైర్లు, ఇది స్టార్టింగ్ కెపాసిటర్ కోసం. ఇప్పుడు మనం ఫేస్ సప్లైని మ్యాగ్నెట్ కాయిల్కి, ఇండికేటర్కి, వోల్ట్ మీటర్కి స్విచ్ కంట్రోల్ ద్వారా పంపించాలి. వోల్ట్స్ మీటర్కి పుష్ బటన్ ద్వారా ఆర్మ్స్ మీటర్ దగ్గర నుండి ఫేస్ సప్లై పంపించడం జరిగింది. మ్యాగ్నెట్ కాయిల్కి ఫేస్ సప్లైని ఆఫ్ బటన్ దగ్గర నుండి పంపిస్తాము. ఇండికేటర్కి కూడా మనం ఫేస్ సప్లైని ఇక్కడ నుండే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మోటార్ నడిచేటప్పుడు మాత్రమే ఇండికేటర్ వెలుగుతుంది. ఆఫ్ బటన్కి ఆన్ బటన్ ద్వారా ఫేస్ సప్లై పంపిస్తాం. సులభంగా అర్థం కావడానికి రివర్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆన్ బటన్కి ఆర్మ్స్ మీటర్ దగ్గర నుండి ఫేస్ సప్లైని పంపించాలి. స్టార్టింగ్ కెపాసిటర్ని గ్రీన్ బటన్ యొక్క రెండవ సెక్షన్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఈ రెండు స్టార్టింగ్ కెపాసిటర్ వైర్లని మనం గ్రీన్ బటన్ ద్వారా కనెక్ట్ చేయాలి. వీటిని ఇలాగే కనెక్ట్ చేస్తే టైట్గా ఉంటాయి, అందుకోసం మధ్యలో ఒక కనెక్టర్ని వాడాలి. మనం స్టార్టింగ్ కెపాసిటర్ని గ్రీన్ బటన్ ద్వారా ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల మనం గ్రీన్ బటన్ని నొక్కి పట్టుకున్నంతసేపు మాత్రమే స్టార్టింగ్ కెపాసిటర్ పనిచేస్తుంది. స్టార్టింగ్ కెపాసిటర్ యొక్క ఉపయోగం మోటార్ స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది, అందుకోసమనే ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కనెక్షన్లన్నీ సరిచూసుకుందాము. ఇది ఫేస్. ఫేస్ని ఇక్కడ నుండి రెడ్ వైర్ ద్వారా ఎంసీబీకి పంపించడం జరిగింది. ఎంసీబీ నుండి ఆర్మ్స్ మీటర్కి పంపించడం జరిగింది. ఆర్మ్స్ మీటర్ నుండి ఈ బ్లాక్ వైర్ ద్వారా ఏసీ కాంటాక్టర్కి పంపించడం జరిగింది. ఇక్కడ కెపాసిటర్లు కలుపుకొని మోటార్ యొక్క రెడ్ కలర్ రన్నింగ్ వైర్కి ఫేస్ సప్లై పంపించడం జరిగింది. స్టార్టింగ్ కెపాసిటర్ని గ్రీన్ బటన్ ద్వారా కనెక్ట్ చేయడం జరిగింది. మూడు కెపాసిటర్ల నుండి వచ్చిన ఒక్కొక్క వైర్ని మోటార్ నుండి వచ్చిన యెల్లో కలర్ స్టార్టింగ్ వైర్కి కనెక్ట్ చేయడం జరిగింది.
న్యూట్రల్ ని డైరెక్ట్ గా బ్లూ కలర్ కామన్ వైర్ కు పంపించడం జరిగింది. ఇంకా న్యూట్రల్ ని ప్యానెల్ బాక్స్ లోని వోల్ట్ మీటర్ కి ఇండికేటర్ కి ఇక్కడ మాగ్నెట్ కాయిల్ కి కూడా డైరెక్ట్ గా పంపించడం జరిగింది. పేస్ ని స్విచ్ కంట్రోల్ ద్వారా కాంటాక్టర్ ప్యానెల్ బాక్స్ లోని కూడా ఇదే విధంగా రెండు పోల్స్ ని కనెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వైర్ ద్వారా గ్రీన్ బటన్ కి, గ్రీన్ బటన్ నుండి ఆఫ్ బటన్ కి, ఇండికేటర్ కి, మాగ్నెట్ కాయిల్ కి పంపించడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటిని ప్యానెల్ బాక్స్ లోపల సెట్ చేసుకోవాలి. మనం ఏసీ కాంటాక్టర్ లో ఒక పోల్ ని మాత్రమే వాడుకోవడం జరిగింది. ఇది ఖాళీగా ఉండడం జరిగింది. ఈ వైర్ సహాయంతో రెండు పోల్లని లింక్ చేయడం వల్ల ఒకే పోల్ పై ఉండే లోడ్ తగ్గుతుంది. కనెక్షన్లు సులభంగా అర్థం కావడానికి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు రెండు పోల్లని కనెక్ట్ చేయడం జరిగింది. కెపాసిటర్ వైర్లను తీసి ఈ పోల్కి కనెక్ట్ చేయడం ద్వారా ఒకే పోల్పై ఉండే లోడ్ తగ్గుతుంది. ఒకసారి పనిచేసే విధానం చూద్దాం. వోల్ట్స్ మీటర్ ఈ బటన్ నొక్కితే పనిచేస్తుంది. ఓకే, ఇందులో ఒక చిన్న లోపం ఉంది, దాన్ని గుర్తించి సరి చేసుకోవాలి. మనం గ్రీన్ బటన్ నొక్కి పట్టుకున్నంతసేపు మాత్రమే స్టార్టర్ పనిచేస్తుంది. మనం ఏసీ కాంటాక్టర్ మాగ్నెట్ కాయిల్కి పేస్ సప్లైని ఆన్ బటన్ ద్వారా పంపించడం జరిగింది. మనం ఆన్ బటన్ని నొక్కి పట్టుకున్నంతసేపు మాత్రమే దీనికి పేస్ సప్లై రావడం జరుగుతుంది. మనం గ్రీన్ బటన్ని వదిలిపెట్టగానే పేస్ సప్లై కట్ అవుతుంది, అందువల్ల స్టార్టర్ ఆఫ్ అవుతుంది. ఇక్కడికి పేస్ సప్లైని ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ వైర్ ద్వారా గ్రీన్ బటన్కి పేస్ సప్లై ఇక్కడ నుండి రివర్స్లో పంపించడం జరిగింది. ఇప్పుడు మనం గ్రీన్ బటన్ని వదిలిపెట్టగానే దీని ద్వారా పేస్ సప్లై రావడం జరుగుతుంది ఇక్కడ నుండి. ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆఫ్ బటన్ని ప్రెస్ చేస్తేనే ఆఫ్ అవుతుంది. స్టార్టర్ సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ వైర్లన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి. వైర్లు కదలకుండా ఈ టైలు వేసుకోవాలి. పొడుగ్గా ఉన్న వాటిని కట్ చేసుకోవాలి. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Me, Shri Abhilashi.